బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ ఏర్పాటుతో తెలంగాణకు పట్టిన శని విరగడైందన్నారు బండి సంజయ్. ఇక్కడ బీజేపీ దూకుడు తట్టుకోలేక దుకాణాన్ని మూసేసి ఢిల్లీలో బ్రాంచ్ ఆఫీస్ పెట్టారన్నారు. మోదీని ఎదుర్కోవడానికి గుంటనక్కలు ఏకమవుతున్నాయని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ పేరుంటని ఓటేస్తామన్న మొన్నటి వరకు రెండు సార్లు ఓట్లేస్తామన్న కారు గుర్తుకు తెలంగాణ పేరుందని చెప్పి, కానీ బీఆర్ఎస్ అని పెట్టి తెలంగాణ పేరునే తొలగించినా. ఇక్కడ చాలా మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, వీళ్ళని చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను తీసేసిన తెలంగాణ దూరం సంకలిసుకొని తిరుగుతున్నానా? ఇప్పుడు ఆ రోజు ఉద్యమకారులను బయటికి పంపించిందన్నా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనే పదాన్నే తొలగించి తెలంగాణతో బంధం తెగించుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పటి కొట్టురేనా? మూర్ఖుడు వేనా? వీడ విరగలేదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వేనా? టిఆర్ఎస్ పార్టీ పోయింది, టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేదు. 8 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ వల్ల పన్న ముఖ్యమంత్రిని ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బయటికి గుంజుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే తరిమి తరిమి కొట్టిన ఘనత నా భారతీయ జనతా పార్టీది, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది. ఠాకరే తట్టుకోలేదన్నా, భారతీయ జనతా పార్టీ ఠాకరే తట్టుకోలే. ఎదుర్కొనే దమ్ము ముఖ్యమంత్రికి లేదు. అరే పోలీస్ కేసులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు భయపడతలేరు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు భయపడతలేరు, జైళ్లకు పంపినా బీజేపీ కార్యకర్తలు భయపడతలేరు, రౌడీ షీట్లు ఓపెన్ చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడతలేరు. వీళ్ళ తట్టుకునుడు సాధ్యం కాదనే ఇవాళ ఇక్కడ ఫైనాన్స్ దుకాణం లాస్ అయిన ఫైనాన్స్ దుకాణం మూసేసి వేరే కాడ పెట్టినట్టు టిఆర్ఎస్ పార్టీ దుకాణం మూసేసి వాళ్ళ ఢిల్లీలో బ్రాంచ్ ఆఫీస్ తెచ్చారన్న బీఆర్ఎస్ అట, బీఆర్ఎస్ అట. కన్న తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడన్నా, కన్న తల్లికి తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడన్నా. మనం కష్టపడి మీరు గెలిపిస్తే తెలంగాణకు ద్రోహం చేసి ఈరోజు బీఆర్ఎస్ పేరుతోనే దేశాన్ని దోసుకునే ప్రయత్నం చేస్తుడు. నీళ్లు దోసుకపోయిందన్నా, పైసలు ఎత్తుకపోయిందన్నా, కేసీఆర్ కుటుంబం మన పైసలు ఎత్తుకపోయిందన్నా, మన భూములు కబ్జా చేసిండ కేసీఆర్, సాయండు దందా చేసిండన్నా తెలంగాణ రాష్ట్రంలో దోసుకున్నాడన్నా, గ్రానైట్ దందా చేసిండన్నా, లిక్కర్ దందా చేస్తుండన్నా, డ్రగ్స్ దందా చేస్తుండన్నా, వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ తల్లికి ద్రోహం చేసి మనం అనాది చేద్దాం కూడా. అనాది అవుతామా అన్నా? అవుతామా అన్నా? అనాదా అవుతామా అన్నా? ఎవరున్నారన్నా మనకండగా? భారతీయ జనతా పార్టీ. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కడ పార్టీ, ఇక్కడ పార్టీ ఒక్కటేదన్నా. ఇద్దరు కలిసి బిర్యానీలు తిన్నారు, ఇద్దరు కలిసి కాళ్ళ కూర తిన్నారు, బ్రెడ్ కర్రీ తిన్నారు, బోటి కుర్మా తిన్నారు, చేపల పులుసు తిన్నారు, రొయ్య పులుసు తిన్నారు, చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తిన్నారు, ఇద్దరు అలుముకున్నారు, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేశారు. దోసుకుందాం, కమిషన్లు దాచుకుందాం, నిన్ను ప్రజలు తిరస్కరిస్తే నువ్వు జై ఆంధ్ర అనాలే, నన్ను ప్రజలు తిరస్కరిస్తే నేను జై తెలంగాణ అంట. ఇద్దరము కలిసి ఉండాలి, ఇద్దరము కలిసి పంచుకోవాలి, ఇద్దరం కలిసి దోసుకోవాలి. మన ఇద్దరమే, నువ్వు ఆ రాష్ట్రంలో రాజ్యాధికారం నీకు రావాలి, ఈ రాష్ట్రంలో నాకు రాజ్యాధికారం ఉండాలని చెప్పి కలిసి దోసుకుంటున్నటువంటి రెండు రాష్ట్రాల నాయకుల యొక్క చరిత్రను ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, నిరుద్యోగ వృద్ధి స్థానిస్తున్నావు, ఉన్న ఉద్యోగాలు తొలగించే పరిస్థితి ఉండేది వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో. చదువుకుందామంటే చదువులేదన్నా, విద్యా వ్యవస్థ నాశనం చేసిండు, కనీస సౌకర్యాలు పురుగులన్నం పెడుతున్నాడు, యూనివర్సిటీలో ధర్నాలు చేస్తున్నారు, AAA ధర్నాలు చేస్తున్నారు, కనీస సౌకర్యాలు, సిబ్బంది లేదు. చదువుకుందామంటే చదువునిస్తలేడు, చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇస్తలేడు. ఉద్యోగాలు రాకుండా ఉన్నప్పుడు కూడా ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన. బండిపోట్ల రాష్ట్ర సమితి అన్నది, బార్ అండ్ రెస్టారెంట్ సమితి అన్నది, గుంటనక్కలు ఒక్కటైతున్నాయి. ఒక్క నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి దేశంలో గుంటనక్కలు ఎదురైనా ఒక్కసారి కరతాళ ధ్వనితో మోడీ గారు చూస్తారన్న నిన్ననే లక్ష్మణ్.